सभी लोग इत्मीनान के साथ, सुकून के साथ लारे वगैरह कुछ भी नहीं लगाएं, एक दूसरे से हाथ मिलकर आगे बढ़े। దేశవ్యాప్తంగా క్యాబ్ను ఎన్ఆర్సీని ఉపసంహరించాలని చెప్పి ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ లక్నో ఉత్తరప్రదేశ్లో కూడా కాల్పుల్లో ఒకరు మరణించారు. కర్ణాటకలో కూడా బెంగళూరులో ఇద్దరు కాల్పుల్లో మరణించడం జరుగుతూ ఉంది. ఇవాళ కదిరిలో ఒక మౌలానాలు ముత్తువల్లీలు అందరూ కూడా పిలుపునివ్వడంతో వేలాది మంది అంతా కూడా రోడ్లపైకి వచ్చారు. మొత్తం అంతా కూడా శాంతియుతమైనటువంటి ర్యాలీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ జరపడం జరిగింది. సిపిఐ సంపూర్ణ మద్దతు ఇవ్వడం కాకుండా ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటా ఉన్నాం. క్యాబ్ను ఎన్ఆర్సీని వెంటనే ఉపసంహరించాలి. ఒక్క ముస్లింలకు సంబంధించినటువంటి అంశం కాదు, ఇవాళ భారత రాజ్యాంగానికి సంబంధించిన అంశం ఇది. సంవిధానిక సమస్య హై, అందుకనే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగ నిర్మాణం నిర్మించారో వారిని తూట్లుపడుస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని తక్షణమే ఉపసంహరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రధానంగా ఇవాళ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనార్టీలు అణిచివేయబడినటువంటి వాళ్ళకు పౌరసత్వం ఇస్తా ఉంటారు, అంటే ముస్లిం నేతలకు పౌరసత్వం ఇస్తామని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, పొరుగు దేశాలు ఉంటే నేపాల్, అదేవిధంగా మయన్మార్, లేదా భూటాన్, తర్వాత శ్రీలంకలో ఉన్నటువంటి మైనార్టీల పరిస్థితి ఏమి నేను అడుగుతా ఉన్నా. మీరు ఒక్క ఎన్ఆర్సీని ఇవాళ అస్సాంలో మీరు అంతా కూడా సర్వే చేయడం ద్వారా 19 లక్షల మందిని కూడా ఎన్ఆర్సీ బయట పెడతా ఉన్నారు. 14 లక్షల మంది హిందువులు ఉంటా ఉన్నారు, 5 లక్షల మంది ముస్లింలు ఉంటా ఉన్నారు. దీన్ని సర్వే చేయడానికి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. 28 రాష్ట్రాల్లో మీరంతా కూడా సర్వే చేస్తే 40-50 కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉంది. రెండవది, ఈ 28 రాష్ట్రాల్లో సర్వే ప్రకారం మీరంతా కూడా ఎంతమందిని బయట పెట్టాలనుకుంటా ఉన్నారు, ఎన్ని టెంట్లు వేయాలనుకుంటున్నారు, ఎన్ని శిబిరాలు ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నారు, ఎన్ని వేల మందికి ఇదంతా కూడా పని అప్పచెప్తా ఉన్నారు. అంటే దీని ప్రకారంగా ఆలోచన చేస్తే ఎన్ఆర్సీని, క్యాబ్ని ఒకేసారి మీరు ఇవాళ కూడా అమలుపరచాలనుకుంటే ఇవాళ మత విభజనకు దారితీసేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. భారత ప్రభుత్వం ఇవాళ భారతదేశ యొక్క స్వాతంత్ర సంగ్రామంలో ఎటువంటి పాత్ర లేనటువంటి వాళ్ళు ఇవాళ అధికారంలో ఉంటా ఉన్నారు. భారతదేశంలో ఇవాళ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వారు హిందువులు, ముస్లింలు, సిక్ ఇసాయి, కమ్యూనిస్టులు, దేశభక్తులు అందరూ కూడా ఉంటా ఉన్నారు. కానీ ఇవాళ ఏమీ సంబంధం లేనటువంటి వారు అధికారంలో ఉంటా ఉన్నారు. ఇవాళ వారు కూడా వెంటనే ఈ వ్యతిరేకత ఏదైతే భారతదేశంలో వస్తూ ఉందో దీన్ని దృష్టిలో పెట్టుకునే తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోకపోతే రానున్న కాలంలో మరింత పెద్ద ఎత్తున ఇవాళ ముస్లింలే కాదు, దళితులు, ఆదివాసులు, అణిచిబడినటువంటి కులాల వాళ్ళందరూ కూడా తిరగబడేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.